हाई फ्रेंड्स, नेम सिरिशानी. वेलकम बैक टू सिरिश मेडी किचन. मनम जीलक्र वेसी जीरा बिस्किट्स चेसुकुंदामंडी. इवि कोंचेम तीयगा कोंचेम उप्पगा जीलक्र टेस्ट तो चाला बागुंटाई, डिफरेंट रुचि तो उंटाई. वीटिनि एला तयार चेसुकोवालो आ प्रासेस एंटो चूसेद्दाम. దాని కోసం ఫస్ట్ పావు కప్ అంటే 50 గ్రాముల బట్టర్ని ప్యాన్లో వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. అది కరిగితే చాలు, నెయ్యి కాకుండా చూసుకోండి. లైట్గా ఇలా కరిగిన తర్వాత వెంటనే బౌల్లో వేసేసుకోండి. షుగర్ని పౌడర్గా చేసి పావు కప్పు వేసుకోవాలి. రెండింటిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక ఎగ్ని తీసుకొని ఒక చిన్న బౌల్లో కొట్టి వేసుకోవాలండి. ఒకేసారి బౌల్లో వేస్తే ఒకవేళ ఎగ్ పాడైపోయి ఉంటే అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని పగలగొట్టి చిన్న బౌల్లో వేసుకొని తర్వాత బట్టర్ మిక్సీలో కలపండి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి 2-3 నిమిషాలు బాగా బీట్ చేయండి. మీరు ఎగ్ వద్దనుకుంటే ఫుల్గా 100 గ్రాముల బటర్ యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 50 గ్రాములు వేసుకున్నాం కదా, ఎగ్ వద్దనుకుంటే 100 గ్రాములు వేసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాలు కలిపిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా వేసుకోండి. ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని అన్నీ బాగా కలపండి. కొంచెం సాఫ్ట్గా పిండి ముద్దలాగా రావాలండి. ఒకవేళ పిండి గట్టిగా ఉంటే కొంచెం బట్టర్ వేసి కలుపుకోండి, లూజ్గా ఉంటే కొంచెం మైదా వేసి కలుపుకోవచ్చు. ఇలా పిండి ముద్ద కలిపిన తర్వాత రెండుగా చేస్తే సాగకుండా విరిగిపోవాలండి. ఈ విధంగా ఇది మనకు బిస్కెట్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. క్లోజ్ చేసి 10 నిమిషాలు ఉంచండి. ఈ లోపల మనం బిస్కెట్స్ చేసుకోవడానికి ఒక మందపాటి కుక్కర్ని కానీ గిన్నెని కానీ పెట్టి దానిలో ఇలా స్టాండ్ కానీ చిన్న స్టీల్ గిన్నె కానీ పెట్టుకొని క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఈ లోపల మనం బేక్ చేసుకోవడానికి ఇటువంటి స్టీల్ ప్లేట్ కానీ అల్యూమినియం ప్లేట్ కానీ తీసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని ఓపెన్ చేసి ఒకసారి కలిపి దానిలో సగం పిండిని తీసుకొని రోల్ చేసుకోండి. మీరు ఈజీగా రోల్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్తానండి. ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఈ ముద్దను పెట్టి ఒత్తి తిరిగి ప్లాస్టిక్ షీట్తో క్లోజ్ చేసుకొని రోల్ చేస్తే నీట్గా రోల్ చేయడానికి వస్తుందండి, ఈజీగా అయిపోతుంది. కొంచెం స్లోగా రోల్ చేసుకోండి, మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గా రోల్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఇటువంటి బాటిల్ క్యాప్ కానీ కుక్కీ కట్టర్ కానీ తీసుకొని కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా పిండినంతా తీసేసి మిగతా పిండిలో కలుపుకోవాలి. బిస్కెట్స్ ఈ విధంగా థిక్గా వచ్చేట్టు చూసుకోండి. పైన కొంచెం జీలకర్ర వేసి ప్రెస్ చేస్తే బిస్కెట్స్ చూడడానికి బాగుంటాయి. ఇలా చేసుకున్న బిస్కెట్స్ని గ్రీస్ చేసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా అలానే బిస్కెట్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా రెడీగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ప్రీహీట్ చేసిన కుక్కర్ ఓపెన్ చేసి ఈ ప్లేట్ జాగ్రత్తగా సెంటర్లో పెట్టుకోవాలండి. సైడ్స్ టచ్ కాకుండా చూసుకొని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు బేక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే బార్డర్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి వచ్చుంటాయండి. ఒకటి తీసి చూపిస్తాను, మంచి కలర్లో బేక్ అయిన చూడండి. ఇవి వేడి మీద మెత్తగా ఉంటాయండి. ఈ ప్లేట్ తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత బిస్కెట్స్ని ప్లేట్లోంచి తీసుకోవాలి. రెండో ప్లేట్ కూడా పెట్టి అది కూడా 15 నిమిషాలు బేక్ చేసి ఓపెన్ చేసి తీసి పెట్టుకోండి. బిస్కెట్స్ సైజుని బట్టి కుక్కర్ థిక్నెస్ని బట్టి టైం మారుతుందండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకోండి. మనకిప్పుడు ఎంతో రుచిగా ఉండే జీరా బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.